ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్వీట్ పొటాటోని పోషక విలువలు, ప్రోటీన్స్, విటమిన్స్ పోకుండా ఎలా ఉడికించాలో తెలుసుకుందాం. స్వీట్ పొటాటో అనేది వెరీ హెల్దీ ఫుడ్ అండి. విటమిన్స్, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం, ఇటువంటి అన్ని పోషక విలువలు కలిగినటువంటిది ఈ స్వీట్ పొటాటో. దీన్ని తీసుకోవడం వెరీ హెల్దీ ఫుడ్ అండి. షుగర్ పేషెంట్స్ కూడా ఇది యూజ్ అవుతుంది. పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు కట్ చేసుకున్నానండి వాటిని. చిన్నగా ఉంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు, ఉడికిపోతే తొందరగా. ఇప్పుడు గిన్నె పెట్టుకుందామండి. స్వీట్ పొటాటో ఉడికించడానికి దలసరి గిన్నె ఉండాలండి. దలసరి గిన్నెకు బదులు నేను కుక్కర్ తీసుకున్నాను, అదైనా పర్వాలేదు, కొంచెం లోతుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ముక్కలు వేసుకుందామండి. ఇవి వేసేటప్పుడు నెయ్యి కూడా కొంచెం దానికి వేసి వేయించుకోవచ్చు, కొంచెం వేపుకున్నట్టుగా. కొందరు నెయ్యి వేస్తారు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. 100 grams చిలగడ దుంపల్లో 120 calories శక్తి అనేది లభిస్తుందండి మనకి. ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండే ఫుడ్ అండి స్వీట్ పొటాటో. కొందరు చిలగడ దుంపలు అని పిలుస్తారు, కొందరు ఎర్రపెండలం అంటారు. ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క పేరు దానికి ఉంది. ఇప్పుడు దీనికి మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకోవడానికి లోతుగా ఉండే గిన్నె కావాలండి, ఎందుకంటే ఈ మూతలో ఇప్పుడు వాటర్ పోస్తాము. మనము చిలగడ దుంపల్లో ఏం వాటర్ వేయము కాబట్టి ఈ ఆవిరి దిగి ఆవిరితోనే దుంపలు అనేవి ఉడుకుతాయండి. అందువల్ల లోతుగా ఉండే గిన్నె మాత్రం తీసుకోవాలి. చిలగడ దుంప తినడం వల్ల తొందరగా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుందండి. దానివల్ల డైట్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అయ్యే ఫుడ్ అని చెప్పొచ్చు. ఒకసారి ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. దీన్ని ఇప్పుడు ఒకసారి అన్నింటిని తిరిగేసుకోవాలండి. అన్ని వైపుల మంచిగా కాలాలి కాబట్టి తిరిగేసుకుందాం. ఈ చిలగడ దుంపల్ని బొగ్గుల పైన కాలుస్తారండి, లేకపోతే ఓవెన్ ఉండే వాళ్ళు కూడా డైరెక్ట్ ఓవెన్లో కూడా పెట్టి కాల్చుకోవచ్చండి. ఇలా చేయడం వల్ల దీని టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి. చిలగడ దుంపల్ని ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పిలుస్తారండి. మహాశివరాత్రికి ఫాస్టింగ్ ఉండేవాళ్ళు ఫ్రూట్స్ అవి తింటారు కదా, కొందరు చిలగడ దుంపల్ని తీసుకుంటారండి, కొందరు ఏమీ తినకుండా ఫాస్టింగ్ ఉంటారు కదా, వాళ్ళు ఫాస్టింగ్ అయిన వెంటనే చిలగడ దుంపల్ని తింటారండి, ఎందుకంటే తొందరగా శక్తి అనేది వస్తుందని చెప్పి చిలగడ దుంపల్ని తింటారు. ఇప్పుడు ఎంతవరకు వచ్చాయో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇవ్వండి, ఇవి ఉడికాయో లేదో చూడాలంటే చేతితో నొక్కి చూడొచ్చు, లేదా పోర్కు లేదా టూత్పిక్ని ఇలా పొడిచి చూడొచ్చు అండి, ఈజీగా తెలిసిపోతుంది. బాగా ఉడికిపోయేవండి. ఇగోండి స్వీట్ పొటాటో రెడీ అయిపోయిందండి, మెత్తగా ఉడికిపోయిందండి, చాలా బాగుందండి. స్వీట్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకున్నట్లయితే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి.